भारतीय जनता पार्टी राष्ट्र प्रभुत्वं पेद प्रजलकु डबल बेड्रूम इंड्ल हामी इच्ची 9.5 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ రెండు సార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. పేద ప్రజలకు ఎక్కడైతే అక్కడక్కడ ఇల్లు కూడా ఇప్పటిదాకా ఇల్లు ఇవ్వలేదు. సో వెంబడే డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేద ప్రజలకు అందరికీ కూడా అందజేయాలని, పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇన్న యొక్క హామీ ఇచ్చి మోసం చేసినటువంటి కేసీఆర్ రెండు సార్లు కూడా ప్రజలను డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంత జాగలు ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మాట చెప్పి మోసం చేసిండు కేసీఆర్. ఈరోజు ఈ విషయంపైననే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ధర్నా కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భంలో జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిన్న పెద్ద ఎత్తున పేదవాళ్ళు ఇళ్ల కోసం దరఖాస్తు చేసినటువంటి పేదవాళ్ళు అక్కడక్కడ కట్టిన కొన్ని ఇళ్లను డిప్ల ద్వారా తీసి ఇప్పటిదాకా అందనటువంటి పేదవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే ఎన్నికలు వచ్చినప్పుడల్లా పేద పిల్లలకు అబద్ధపు హామీలతో మోసం చేస్తూ తెలంగాణ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని తెలంగాణలో బీద పిల్లల యొక్క అవసరాలను అడ్డుపెట్టుకొని ఈరోజు వారి యొక్క అవసరాల పైననే బాధ్యత అనేటటువంటి విషయాన్ని మర్చినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లలకు ఇచ్చినటువంటి హామీలను బాధ్యతగా నెరవేర్చాలనేటటువంటి హామీని మంచినటువంటి బాధ్యతలు మంచినటువంటి కేసీఆర్ ఈరోజు ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో డిప్పులు తీయించింది. అక్కడక్కడ ఇల్లు కట్టిన చోట డిప్పు పద్ధతి కొన్ని చోట్ల చేసిండు, కొన్ని చోట్ల వాళ్ళ కార్యకర్తలకే బంద్ చేసిండు, కొన్ని చోట్ల ఎలాంటి ఇల్లు పూర్తి చేయకుండానే ఇళ్లను ఫోటోలు తీపించి ఆ ఇళ్లను చూపిస్తా ఉన్నారు. ఆ ఇళ్లను పరిశీలిస్తే వాటి పరిస్థితి నివాస యోగ్యత లేనటువంటి పరిస్థితి, ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మనం పరిశీలించడానికి హైదరాబాద్ నగరంలో బాటసింగారంలో హైదరాబాద్ దగ్గరలో ఉన్నటువంటి బాటసింగారంలో ఆయన నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ లో ఇళ్ల పరిశీలనకు వెళ్తున్నటువంటి సందర్భంలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులందరినీ కూడా ఉపయోగించుకొని మా అందరి ఇళ్ల దగ్గర మేము ఎవరైతే దందాకు పోతామనేటటువంటి సమాచారం ఉందో ప్రతి నాయకుల కార్యకర్తల ఇళ్ల దగ్గర పోలీసు పహరాను నిర్వహించి ఇళ్లలోంచి బయటకు వెళ్లకుండా అడ్డుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క పిరికితనాన్ని నిరూపించుకున్నది, తన యొక్క పిరికి పద్ధతనాన్ని నిరూపించుకున్నది, తన యొక్క అబద్ధపు హామీలని చెప్పి నిరూపించుకున్నది. రెండు బెడ్రూమ్ల ఇళ్ల పేరట పైన పటారం లోనల్ లొటారం, ఆ యొక్క ఇండ్ల క్వాలిటీ కానీ నాశనకం ఇళ్ల నిర్మాణమే కావచ్చు, ఆ ఇండ్లు ఇంకా ఎక్కడ పూర్తి కాకుండానే ఇళ్లను చూపించి ఫోటోలు చూపించి దానివల్ల లబ్ధి పొందాలనేటువంటి తపననే కావచ్చు, అనేక రకాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన తరుణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాకి వాళ్ళ పిలుపునిచ్చిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రజలుగా పాల్గొన్నారు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంబడే 2 బెడ్రూమ్ల ఇండ్లు ఈ రాష్ట్ర ప్రజలకు అంతా కూడా పంపిణీ చేయండి. స్థలం ఉన్నటువంటి వాళ్లకు, ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్లకు సొంతంగా నిర్మాణం చేసుకోనికే 5 లక్షల రూపాయల హామీని ఇచ్చినటువంటి మీరు 2018 ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. 3 లక్షలు కాదు మీరు ఇస్తామన్నమాట, 5 లక్షలు అనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇచ్చిన హామీ నిలబెట్టుకునేటువంటి మీకు ఈరోజు తెలంగాణలో ఓటు అడిగిన హక్కే లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ప్రజలను ఓటు అడిగే హక్కునే ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కోల్పోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ కుటుంబానికి తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కే లేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను పింఛన్ ఇచ్చినా, నేను 5 మంది ఇచ్చినా కాబట్టి నాకు ఓటు వేయాలి. మీ ఇంట్లోకి వెళ్ళి మిస్టర్ కేసీఆర్ మిస్టర్ కేసీఆర్ మీ ఇంటికి ఇచ్చిన డబ్బు నాను
పేద ప్రజల రక్తంతో కూడినటువంటి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నావు నువ్వు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి పేద ప్రజల రక్తాన్ని నువ్వు పిండి పిప్పి చేస్తా ఉన్నావు అప్పు పేరు మీద. ఈ రోజు తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షలతో తెలంగాణ కోరుకున్నారో ఆకాంక్షలను మొత్తం కూడా ఇవాళ అణిచి వేస్తున్నటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే రెండు బెడ్రూమ్ల ఇళ్ళు అందరికి ఇవ్వండి, అప్పుడే మీరు ఓటు అడగండి అని చెప్పి సందర్భంగా నేను కోరుతాను. కార్గే గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వాస్తవానికి జిల్లా పరిషత్ చైర్మన్గా గద్వాల నుంచి ఎన్నుకొని 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నప్పటికీ కూడా అక్కడ లోకల్గా నాయకుల స్వార్థపు ఆలోచనతో వాళ్ళ పెత్తనాలతో ఎప్పుడు కూడా నన్ను సొంతంగా రాజకీయం చేయనీయలేదు, అటు ప్రజలకి సంక్షేమం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందులు క్రియేట్ చేసిండ్రు. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏమన్నా చేయాలంటే ఖచ్చితంగా మనకి అంటే సొంతంగా నిలబడగల ఒక పార్టీ ఉండాలి. మా ప్రజలు కూడా కోరుకున్న కోరిక మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇటు రాజకీయంగానే కాదు ఏ సంక్షేమాన్ని కానివ్వండి, ప్రజల్లోకి వెళ్ళాలన్నా ప్రతి అంటే అడుగు అడుగున కూడా నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం జరిగింది. సో అక్కడ లోకల్గా అంటే రెండు బంగ్లాల మధ్యలో జరిగిన గేమ్లాగా అది నడుస్తూ ఉంది గద్వాల్లో. సో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే అంటే నేషనల్ వైడ్గా చెప్పుకోదగ శక్తిపీఠం అలంపూర్, జోగులాంబ అలంపూర్ శక్తిపీఠం, అలాంటి జిల్లాల్లోనే ఒక మహిళకి లేని ఆదరణ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చాలామందికి ఉంది. కాబట్టి డెఫినెట్గా నాలాగా ఇంకా ఎంతోమంది బయటికి కూడా వస్తారు అతి త్వరలో. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకి ఏదైనా చేయగలమనే నమ్మకం కలిగింది. కాబట్టి ఈరోజు ఈ పార్టీలో ఇక్కడ మా పెద్దలు అంటే మా జిల్లా నాయకులు కానివ్వండి, మా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. సో డెఫినెట్గా నాలాగా ఇబ్బంది పడుతున్న చాలామంది నాయకులు ఉన్నారు, అంటే రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా అతి త్వరలో బయటకు వస్తారు. సో డెఫినెట్గా తెలంగాణ రాష్ట్రానికి రాబోయే కాలంలో ఒక మార్పు అనేది వస్తుంది, అది కూడా కాంగ్రెస్ ద్వారా అని మీ అందరికీ ఈరోజు నేను తెలియజేయాలి. థ్యాంక్ యూ.